ఆల్ ఇన్ వన్ లోకల్ టు గ్లోబల్ విశ్వవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలను కవర్ చేయడమే లక్ష్యం. ప్రేక్షకుడికి సమగ్ర సమాచారం అందించాలన్న తాపత్రయం. ప్రైమ్ నైన్ న్యూస్ చూస్తే చాలు, ఎక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది అన్న విశ్వాసం కల్పించడమే మా ఉద్దేశం. అందుకే 20 నిమిషాల్లో 20 వార్తలు, ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వాచ్ ద ప్రైమ్ నైన్ న్యూస్. ఏపీ కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 11:30 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రులకు గేట్ పాస్లు ఇవ్వనున్నారు. జీఏడీ అధికారులు ఇప్పటికే పాస్లను సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రానికి అధికారికంగా కొత్త మంత్రులకు లేఖలు వెళ్లవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత వ్యక్తిగతంగా సీఎంఓ అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. కొత్త మంత్రులు ఎవరనేది ఈ సాయంత్రం లేదా రేపు గవర్నర్కు జాబితా చేరనుంది. ఇటు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త పాత మంత్రులు అతిథులకు తేనెట్టి విందు ఇవ్వనున్నారు. గవర్నర్ సీఎం కూడా ఈ విందులో పాల్గొంటారు. నూతన కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుందని, అన్ని అంశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాత కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం వరకు కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. బుజ్జగింపులు ఏవీ లేవని సీఎం జగన్ ఏది చెబితే అదే ఫైనల్ అన్నారు సజ్జల. 7-10 కావచ్చు లేదా 5 కావచ్చు, 10-12 కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వీటిలో ఒకసారి అయితే అది ఫైనలిస్ట్ అయిపోతుంది. అది రేపు మధ్యాహ్నానికి ఫైనల్ తుది జాబితా తయారు కావచ్చు. ఆఖరి నిమిషం వరకు తనకున్న అవకాశాన్ని ముఖ్యమంత్రి రాయనేందుకు పక్కన పెట్టుకుంటారు. ముందే ఎందుకు అనౌన్స్ చేసేది కాదు. అల్టిమేట్లీ ఇట్స్ హిజ్ టీమ్. అల్టిమేట్లీ ఆ ఎమ్మెల్యేల గురించి అందరి గురించి పబ్లలో డ్రగ్స్ వినియోగంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. నగరంలోని పబ్ యజమానులు ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. నగరంలో డ్రగ్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో ఇండియాలోనే నెంబర్ వన్ చేయాలన్నది కేసీఆర్ లక్ష్యమని, కొన్ని చెడు పురుగుల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. పబ్లో డ్రగ్స్ వ్యవహారం నిన్న మొన్నటి వరకు వ్యవహారం కాదని, రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులను వదిలిపెట్టేది హెచ్చరించారు ఆయన. ఈ నేపథ్యంలో పబ్ యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. పబ్బుల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి చేయాలన్నారు. సీసీటీవీ కెమెరాలు లేని పబ్లను సీజ్ చేస్తామన్నారు. డ్రగ్స్ వ్యాపారం చేసిన వారిపై పీటీ యాక్ట్లు నమోదు చేస్తామన్నారు. గతంలో చెప్పినా కూడా పబ్లో మళ్లీ డ్రగ్స్ దొరికాయని, అవసరమైతే మొత్తం పబ్ వ్యవస్థను రద్దు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆ పబ్బు ఎవరిని నడుస్తుంది, వాడి వెనుకలు ఎవడు మాకు కాదు. అక్కడ పబ్బు వ్యక్తి వెనుక ఏ శక్తి ఉన్నా వాళ్ళందరినీ కూడా మేము తినలా చేస్తాం. సంబంధం ఉంటే మాత్రం ఎక్కడిని కూడా వదిలిపెట్టాం. మా ముఖ్యమంత్రి గారు అందరికీ ఒకటే మాట ఇచ్చింది, ఆదేశం ఇచ్చింది, ఎవరు మొట్టమొదలు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దీనిలో ప్రమేయం ఉన్నా వదిలిపెట్టొద్దండి అని చెప్పింది. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. వివిధ రాష్ట్రాలకు ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్ స్థానిక భాషలోనే కాకుండా తప్పకుండా హిందీలోనే మాట్లాడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ తప్పుపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. భారతదేశం ఒక వసతైక కుటుంబం అని తెలిపిన కేటీఆర్ భిన్నత్వంలో ఏకత్వమే మన బలమన్నారు. మన దేశంలోని ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాష మాట్లాడాలో ప్రజల నిర్ణయానికి వదిలేయాలన్నారు. ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలు ఎందుకు నిర్ణయించుకోవాలంటూ ప్రశ్నించారు. బాధ, భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్ అవుతాయన్నారు కేటీఆర్. తాను మొదట భారతీయుడినని, ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగుబడినని, తెలంగాణ వాడినని కేటీఆర్ ట్విట్టర్లో ద్వారా తెలిపారు. తన మాతృభాష తెలుగులో తాను మాట్లాడగలనని, అయినప్పటికీ ఇంగ్లీష్ హిందీతో పాటు కొంచెం ఉర్దూ కూడా మాట్లాడగలనన్నారు కేటీఆర్. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడని అనడం, ఇంగ్లీష్ భాషను నిషేధించడం వంటి ప్రతిపాదనలు యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయన్నారు కేటీఆర్. గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గవర్నర్లు వారి పరిమితుల్లో లోపడి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ల పరిధిపై రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని తెలిపారు. అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని చాలా కాలం నుంచే డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. గవర్నర్లు మీడియాతో రాజకీయాలు మాట్లాడరాదన్న మంత్రి తలసాని, తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులలాగా ఎదుపడితే మాట్లాడితే కూడా ప్రజలు అప్రిషియేట్ చేయరు. అందుకే ఈ గవర్నర్ వ్యవస్థ ఉండొద్దు అనేది అనేక సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్ ఇది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని దించడానికి రామ్లాల్ గారిని ఇందిరాగాంధీ గారు ఉపయోగించుకోరు. కేజ్రీవాల్ మీద అదే ప్రయత్నం జరిగింది, పాండిచ్చేరిలో అదే ప్రయత్నం జరిగింది. ఈ గవర్నర్ వ్యవస్థ ఉండొద్దు అని చెప్పి చాలా పార్టీలు పార్లమెంట్లో, రాజ్యసభలో డిమాండ్ చేసిన దాఖలాలు కూడా చూసినాం. ఇప్పుడు నేనేమంటే
గవర్నర్ కు ఒక పరిధి ఉంటది. ఈ పరిధి అనేది మనం నిర్ణయించింది కాదు, మన భారత రాజ్యాంగం. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తెలంగాణలో పండిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని సమర్థిస్తున్న బీజేపీ నేతలపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ బట్టివాసని బ్రెయిన్లెస్ అని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఉన్న నలుగురు ఎంపీలు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులకు టీఆర్ఎస్ బానిసలుగా పనిచేస్తుంటే బీజేపీ నేతలు మాత్రం గుజరాత్ కు బానిసలుగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు బీజేపీ పార్టీకి అధ్యక్షునటువంటి బట్టేవాజ్ ఎంపీ బండి సంజయ్ ఆయన ఒక లీటర్ రాసిండు. ఇది మీడియా మిత్రుల లీటర్, ఇది ఒక లీటర్ తీసుకోండి సార్. ఇది ఈయన ఇప్పటివరకు నాకు ఎయిర్లెస్ ఎంపీ అనుకున్నాం, కానీ ఈ రోజుతో బ్రెయిన్లెస్ ఎంపీ అని తెలిసిపోయింది నాకు. ఈ రాష్ట్రానికి నలుగురు ఎంపీలు B4గా మారిరు. బ్రెయిన్లెస్ ఎంపీ బండి సంజయ్, ఇంకొక ఆయన బట్టేవాజ్ ఎంపీ, ఇంకొక ఆయన బాండ్ పేపర్ ఎంపీ, మా నిజామాబాద్ ఎంపీ. మన జీవితం అంతా బాండ్ పేపర్ మీద నడిపిస్తాడు. మళ్ళా బోధనలో వెయ్యేలా మళ్ళా రాకెట్ సైన్స్ చెప్తా ఉన్నాడు. ఏది రా రైసు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిట్టుబాటు ధర లభించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర పేరుతో పింటాకు 1200 రూపాయలు చెల్లిస్తుండటంతో ఆగ్రహానికి గురైన రైతులు కాంటా మిషన్లను ధ్వంసం చేశారు. కొనుగోళ్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో 50 కేజీల బియ్యం 2200కు అమ్ముతున్నారని, అలాంటిది రైతుకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధర ఇవ్వడం లేదని, అరకుర రేట్లతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ చేసి గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. మేమే రైతు సార్, నేనే రైతు. మన పోయిన సంవత్సరం దోమపడి మొత్తం వర్షాకాలం పొలం మొత్తం పోయింది. అసలు ఏం అమ్మలేదు. 20-22 బస్తాలు అయితే ఇక్కడ తెచ్చి పోసిన పోయినాయి. పోతే పోయిన తర్వాత ఒక బియ్యం కట్ట కొందామని సూర్యాపేట, ఇదే సూర్యాపేటకు నేను వస్తే 2200 రూపాయలు 50 కేజీల బియ్యం 2200 రూపాయలకు అమ్ముతున్నారు. నేను అట్లానే నేనే రైతు వారిగా చెప్తున్నా, నేను పట్టించి 1600 రూపాయల లెక్క సంచిస్తాను. నాకు ఎన్ని పడితే అన్ని కొంటారా? వాళ్ళు కొనరు, నా దగ్గర కొనరు. వాళ్ళ దగ్గర అయితే 2200 పెట్టి నేను కొనుక్కొని తిని 50 కోట్లు పండించిన. ఎకరం వేస్తే సార్ 20 బస్తాలు కూడా కాలేదు, 2 డబ్బాలు అయినాయి సార్. ఒక 4 మందుకట్టలు వేసిన, 5000 పురుగు మందులు తెచ్చి కొట్టిన. ప్రభుత్వ పెద్దల పట్ల స్వామి భక్తిని చాటుకునే క్రమంలో కొందరు అధికారులు తమ స్థాయిని విస్మరిస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్ద తోరణాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల వాలంటీర్లకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ క్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ విశ్వనాథ్ తన స్వామి భక్తిని చాటుకున్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు శాలువ కప్పి పూలబుకే అందించి క్రమంలో ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా నివ్వెరపోయారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల నివాసితులపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు ఏపీ బీజేపీ అధ్యకులు సోము వీర్రాజు. జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరియాత్రలో భాగంగా బీజేపీ నేతలతో కలిసి సోము వీర్రాజు పెందుర్తి మేఘాద్రి రిజర్వాయర్ ను సందర్శించారు. నిర్వహణ లోపంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు ఈనాటికీ పరిష్కారం కాలేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో సాగునీటితో పాటు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి చేసి సుజల స్రవంతికి సెకండ్ ఫేజ్ లో నీళ్ళు వచ్చే సౌకర్యం నరేంద్ర మోడీ మూలంగానే జరుగుతుంది. మీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నా. మీరేం మాట్లాడారు అనేది కూడా మా దగ్గర రికార్డు ఉంది. మా నాన్న ఇచ్చేసాడు, అది చేశాడు అని చెప్పాడు ఆయన. శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో వంశధార గురించి మాట్లాడుతూ నిర్వాసితులు వేళకు కూడా వంశధారులో నిర్వాసితులు, వేళకు కూడా మడ్డు వలసలో నిర్వాసితులు. ఎప్పటి ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాసితుల యొక్క సమస్య మాట్లాడితే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారా? ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారా? పోలవరం పుంగనూరు వేరపని పేరుతో పెద్దిరెడ్డి అవినీతిని బయటపెట్టారు టీడీపీ నేత బోండా ఉమ జగన్ లావాదేవీలను దగ్గరుండి చూసే కీలక వ్యక్తి పెద్దిరెడ్డి అని ఆరోపించారు. శివశక్తి డైరీ ద్వారా పాడి రైతుల పొట్ట కొట్టి 700 రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డికి చెందిన పల్స్ కంపెనీ ద్వారా మామిడి రైతుల నుంచి 190 కోట్ల రూపాయల దోపిడీ చేశారని విమర్శించారు బోండా ఉమ. పెద్దిరెడ్డి బైట్యం మైనింగ్
ఇసుక మాఫియాకు ఏర్పడి భారీ దోపిడీకి తెరలేపారని చిత్తూరు తిరుపతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వేల ఎకరాల్లో మాఫియా ద్వారా చేజిక్కించుకుని 2,000 కోట్లకు పైగా అక్రమార్జన చేసిన ఘనత పెద్దిరెడ్డి తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారానే పెద్దిరెడ్డి 1,800 కోట్లు వెరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోండా ఉమ. డైరీలో పాల ఉత్పత్తిదారుల్ని సంఘాల్ని గ్రామాల్లో మహిళల్ని బెదిరించి లీటర్ 18 రూపాయలకే నాకు అమ్మాలి, ఇది నా రాజ్యం, ఈ రాజ్యంలో నేను తప్ప ఎవరు పాలు కొనరు మీ దగ్గర అని చెప్పి 700 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో పాల రైతుల్ని వాళ్ళ పొట్ట కొట్టి పెద్దిరెడ్డి సంపాదించింది 700 కోట్ల రూపాయలు. అలాగే చిత్తూరులో మావిడి సీఎం జగన్పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఫైర్ అయ్యారు. జగన్ తన భాషను మార్చుకోవాలని కోరారు. సీఎంగా ఉండి జగన్ వాడిన భాష బాధ్యతారహితంగా ఉందని మండిపడ్డారు. నిత్యావసర ధరల నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యముందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 7 సార్లు విద్యుత్ ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఎంటింటికి తిరిగి ప్రభుత్వ నిర్ణయాలను ఎండబెట్టారు. అంటే దాని మీద విపరీతమైన మామూలు. దాని మీద ఇవాళ 7 సార్లు కరెంట్ రేట్ పెంచాడు. కరెంట్ రేట్ పెంచడమే కాదు, రాత్రి నిన్న మొన్న అటు మొన్న మా కార్పొరేట్ మా ఇంట్లో ఉన్నారు, చవటలకు ఎక్కుకున్నారు మా ఇంట్లో. మా ఊళ్ళో నిన్న 3 రోజులు కరెంట్ లేదు. అంటే కరెంటు కొరత, అధిక ధరలు. ఎందుకు ధరలు పెరిగాయి ఇవాళ చెప్పనండి? 2 విపరీతమైన ఇసుక మీద ధర, ఇసుక కొనుక్కునే పరిస్థితున్నారు ఇవాళ. సిమెంటు 230 రూపాయలు, 430 రూపాయలు. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్నుమూశారు. యూసఫ్గూడలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. పుట్టినరోజు నాడే ఆయన కన్నుమూయడం విషాదకరం. యువకుడిగా ఉన్నప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన బాలయ్య 300కు పైగా సినిమాలు నటించారు. ఎత్తుకు పై ఎత్తు సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు. వివిధ పాత్రలు పోషిస్తూనే నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. అమృత ఫిల్మ్స్ సంస్థ బ్యానర్పై చెల్లెలి కాపురం, నేరము శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట వంటి చిత్రాలు నిర్మించారు. ఇక దర్శకుడిగా పసుపుతాడు, నిజం చెబితే నేరమా, పోలీస్ అల్లుడు సినిమాలు తెరకెక్కించారు. ఊరికిచ్చిన మాట చిత్రానికి ఉత్తమ కథా రచయితగా, చెల్లెలి కాపురం సినిమాకి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. సినీ నటి చేనేత కార్యకర్త పూరం కౌర్ కాంగ్రెస్ నేత శశి తరూర్ ని కలిశారు. చేనేత వస్తువుల మీద జీఎస్టీని తొలగించాలని కోరారు. పూరం కౌర్ తో పాటు పలువురు న్యాయ విద్యార్థులు తనని కలిసినట్టు శశి తరూర్ ట్వీట్ చేశారు. చేనేత కార్మికుల కష్టాలు పూరం కౌర్ తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ముడి పదార్థాల పెరుగుదలకు తోడు జీఎస్టీతో చేనేత కార్మికుల జీవనోపాధి కష్టతరమవుతుందని తెలిపారు. పూరం కౌర్ పోరాటానికి తన మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. శశి తరూర్ తో పాటు పూరం కౌర్ పలువురు ఎంపీలు, సామాజిక కార్యకర్తలను కలిశారు. చేనేత వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయడానికి हैंडलूम विभाग से उनके फाउंडर मेंबर और बाकी मेंबर्स मिलने आए और उन्होंने बताया कि इनके जो हैंडलूम प्रोडक्ट्स होते हैं ये वीवर्स हैं और एक वीविंग एक बहुत एक जाती हुई एक आर्ट है जिसको हमें प्रिजर्व करना है. तो ऐसे हैंडलूम प्रोडक्ट्स में पर जीएसटी नहीं होना चाहिए. तो इसके लिए वो लेके आए एक रिप्रेजेंटेशन, सारे एमपीस को दे रहे हैं. तो मैंने भी రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తప్పకలేదని ఎన్నికల సంఘం తేల్చెప్పింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓపీఎల్ విచారణ సమయంలో ఈసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచిత హామీలపై రాజకీయ పార్టీలు నియంత్రించేందుకు చేసే ప్రయత్నం తమ అధికార పరిధిని దాటినట్లు అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉచిత హామీలు ప్రకటించే పార్టీలను రద్దు చేయాలని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. రాష్ట్ర విధానాల్లో ఎన్నికల సంఘం నియంత్రించలేదని, గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేపట్టే నిర్ణయాలను రెగ్యులేట్ చేయమని ఈసీ తెలిపింది. చట్టంలో ఎటువంటి అధికారాలు లేకుండానే అలాంటి చర్యలు చేపట్టలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉచిత హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీల విధాన నిర్ణయమని ఈసీ పేర్కొంది.
దేశంలోని 18 ఏళ్లు అంతకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు 60 ఏళ్లకు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తుంది. 18 అంతకు మించిన పైబడిన వారికి మాత్రం ప్రైవేట్ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక బూస్టర్ డోసు ధర 600 రూపాయలని ప్రకటించింది. అయితే ధర మరీ ఎక్కువన్న అభిప్రాయాలు వినిపించడంతో సీఎం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకుంది. దీనిపై సీరం అధినేత ఆధార్ పునావాలా స్పందించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు అందించే కోవిషీల్డ్ బూస్టర్ డోస్ ధరలను సవరించామని వెల్లడించారు. ఒక డోసు 600 రూపాయల నుంచి 225 రూపాయలకు తగ్గించామని తెలిపింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయాన్ని మరోసారి అభినందిస్తున్నామన్నారు పునావాలా. ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ఎక్స్ ఈ వేరియంట్ గుజరాత్లో వెలుగు చూసింది. వడోదరకు చెందిన 67 వృద్ధుడు ఈ సరికొత్త వేరియంట్ ను గుర్తించారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. అతనికి 11 మార్చి కరోనా పాజిటివ్ వచ్చిందని వారం రోజుల్లోనే అతను కోలుకున్నాడని చెప్పారు. ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. కరోనా సరికొత్త రూపమని ఎక్స్ఈని మొదటిసారిగా యునైటెడ్ కింగ్డమ్ గుర్తించారు. ఇది ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. డబ్ల్యూటీఓ తెలిపింది. దేశంలో తొలి ఎక్స్ఈ ముంబైలో గుర్తించారు. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళలు ఈ వేరియంట్ ను గుర్తించారు. అయితే ఈ వార్తను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో శరణార్థుల పరిస్థితిపై స్పందించిన ప్రముఖ నటి ప్రియాంక చోప్రా యూనిసెఫ్ సహార్థం రాయపారి హోదాలో అంతర్జాతీయ నేతలకు పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ స్థాయిలో పిల్లలు చల్లా చెదరవుతున్నారని ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచ నాయకులారా, మనం ఇక ఎంతమాత్రం చూస్తూ ఊరుకోకూడదు. శరణార్థులకు అండగా నిలిచి వారికి అవసరమైన సాయం చేయడానికి ముందుకు వస్తారా అంటూ ప్రియాంక చోప్రా ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఈ మేరకు ప్రపంచ స్థాయిలో విరాళాల కోసం అభ్యర్థన చేశారు. అంతేకాదు స్పందించే దాతల కోసం యునిసెఫ్ విరాళాల లింకును కూడా పొందుపరిచారు. World leaders, this is a direct appeal to you. We need you to answer the call from activists and advocates working to support the humanitarian and refugee crisis that we are watching unfold every day in Eastern Europe. We need you to take immediate action to help displaced people from Ukraine and all around the world. To give you Pakistan Pradhan Imran Khan pai vipakshalu mandipadutunnayi. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసంపై ఓటింగ్ జరిపేందుకు జాతీయ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలతో సభ వాయిదా పడింది. దీంతో తీర్మానంపై ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. అయితే దీనిపై విపక్ష నేత మరియం నవాజ్ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిలేని వ్యక్తి ఇకపై ఈ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు మేము ఏమాత్రం అంగీకరించమన్నారు. ఆయన ప్రధానిగా మాజీ ప్రధానిగా పరిగణించకూడదన్నారు. తన అధికారాన్ని కాపాడుకునేందుకు దేశం మొత్తాన్ని బందీగా ఉంచిన ఒక మానసిక వ్యాధిగ్రస్తుడిగా ఆయన చూడాలన్నారు. 22 కోట్ల మంది ప్రజలు కొన్ని వారాలుగా ప్రభుత్వం లేకుండా ఉండడం చాలా సిగ్గుచేటన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందన్న ఆమె సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. అక్కడ నెలకొన్న ఆర్థిక ఆహారం సంక్షోభం దేశాన్ని కుదిపేస్తుంది. ఈ పరిస్థితికి మీరే కారణమంటూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రధానమంత్రి మహీంద్రా రాజపక్సలపై ప్రజల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేయండి, జైలుకు వెళ్లండి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. సైన్యం రంగంలోకి దిగినా ప్రజలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అధ్యక్షుడు ప్రధాని భవనాలపై దాడి చేసేందుకు సైతం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే యోచనలో ప్రధాని మహీందా రాజపక్స ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు ఆస్కర్ అవార్డు గ్రహీత విలియం స్మిత్ పై మోషన్ పిక్చర్ అకాడమీ చర్యలు తీసుకుంది. ఆస్కర్ అవార్డు వేడుకలతో పాటు ఇతర పాల్గొనకుండా అకాడమీ అవార్డుల వేడుకల్లో పాల్గొనకుండా 10 ఏళ్ల పాటు విలియం స్మిత్ పై నిషేధం విధించింది. ఇటీవలే జరిగిన 94 ఆస్కర్ వేడుకల సందర్భంగా తన భార్యపై కామెంట్ చేయడంతో విలియం స్మిత్ వేదికపైన వ్యాఖ్యాత క్రిస్ రాక్ చంపపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా సినీ లోకం నివ్వెరపోయింది. ఆ తర్వాత విలియం స్మిత్ బహిరంగంగా క్రిస్ రాక్ కు అకాడమీకి క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో విలియం స్మిత్ చర్యలను ఖండించిన మోషన్ పిక్చర్ అకాడమీ చర్యలు చేపట్టింది. విలియం స్మిత్ పై చర్యలు చేపట్టేందుకు బోర్డు అకాడమీ గవర్నర్ సమావేశమయ్యారు. ఆస్కర్ వేడుకల్లో విలియం స్మిత్ వ్యవహరించిన సరిని మోషన్ పిక్చర్ అకాడమీ తప్పుపట్టింది. దీంతో 10 ఏళ్లు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. April 8, 2022 నుంచి 10 ఏళ్ల పాటు విలియం స్మిత్ అకాడమీ ఈవెంట్లకి కాకుండా వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా ఇతర ఈవెంట్లు ప్రోగ్రాంలకు హాజరు కాకుండా నిషేధం విధిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుందని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రుబిన్ సీఈఓ డాన్ హడ్సన్ వివరించారు. ఇప్పటికే అకాడమీ సభ్యత్వానికి విలియం స్మిత్ రాజీనామా చేయడంతో పాటు ఎలాంటి శిక్షణకైనా
శిక్షకునే సిద్ధమని ప్రకటించారు. తాజాగా ఈ నిర్ణయంపై స్పందించిన విలన్స్మిత్ అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు.